మెదక్ జిల్లా కౌడిపల్లి మండల వ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామ స్మరణతో దేవాలయాలన్నీ మారుమోగాయి. కౌడిపల్లి మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో 108 లీటర్ల ఆవుపాలతో లింగాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పాలతో అభిషేకం చేశారు. భారీగా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి అభిషేకంలో పాల్గొని స్వామివారికి పాలాభిషేకం, జలాభిషేకం నేత్రపర్వంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద బ్రాహ్మణులు కొలచల రాజేశ్వర శర్మ, సృజన్ శర్మ, సుమన్ శర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ భోళాశంకరుని కరుణ కటాక్షంతో వానలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే నర్సాపూర్ అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నానని, భగవంతుడి దయతో కాళేశ్వరం జలాలతో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఎంపీటీసీ కాలేరు మంజుల శివ ఆంజనేయులు, మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు చిలుమల వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్ద చిన్నంరెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు గోపాల్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు నెల్లూరు యాదవ్, దుర్గయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జగన్, భారీ ఎత్తున భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్యామలంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
తప్పకుండా ఈ ప్రయత్నం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మరి భగవంతుడు మల్లికార్జున స్వామి దయగుడు ఉండి అతి తొందరలో అది పూర్తి కావాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా శుభం జరగాలి. శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నర్సాపూర్ ప్రజల కౌంటరి మండలి ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ తప్పకుండా భగవంతుడు దయ ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంటున్నాను.